కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి వ్యాపార విస్తరణకు ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదిన ప్రధానమంత్రి ప్రధాన మంత్రి ముద్రా యోజన తీసుకొచ్చింది చిరు వ్యాపారులు సూక్ష్మ చిన్న తరహా సంస్థలకు రుణాలను అందించడం దీని లక్ష్యం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న ముద్రా యోజనను మరింత ముందుకు అందించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజనను వాణిజ్య బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ విద్యా సంస్థలు సూక్ష్మ ఆర్థిక సంస్థలు వంటివి అమలు చేస్తున్నాయి ఇప్పటి వరకు సుమారు ముప్పై ఐదు కోట్ల మంది పదహారు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లకు పైగా రుణాలను అందజేశాయి ఈ పథకంలో శిశు రుణాల కింద యాభై వేల వరకు కిషోర రుణాల కింద యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు తరుణ్ రుణాల కింద ఐదు నుంచి పది లక్షల మేర ఆర్థిక తోడ్పాటు అందిస్తారు లబ్ధిదారులు మూలధనంలో పది శాతాన్ని సమకూర్చుకుంటే మిగతా తొంభై శాతాన్ని రుణంగా అందుకోవచ్చు ఈ మొత్తాన్ని గరిష్టంగా ఐదేళ్లలో తిరిగి చెల్లించాలి అప్పటి వరకు నిర్దేశించిన రేటులో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకం అమలు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ప్రతి బ్యాంకు సంస్థకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది ప్రధానమంత్రి ఈ పథకం పనితీరును ఏటా సమీక్షిస్తారు ముద్రా యోజన ఆరంభమైన నాటి నుంచి చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిదిలోనే ఎక్కువ మంది దీని ద్వారా లబ్ధి పొందారు ఈ ఏడాదిలో మార్చి మూడవ తేదీ నాటికి విడుదల చేసిన రుణాల మొత్తం రెండు వేల ఇరవై రెండులోని మొత్తం రుణావతరణ రికార్డును అధిగమించింది బ్యూటీ పార్లర్లు జ్యూస్ సెంటర్లు చాయ్ పకోడీ వంటివి విక్రయించే చిన్న దుకాణాల యజమానులకు శిశు రుణాలు ఎంతో తోడ్పడతాయి ముద్ర రుణాల విషయంలో పూచీకత్తు అవసరం లేదు బ్యాంకులు మాత్రం తప్పనిసరి అంటున్నారు దరఖాస్తుదారుల వివరాలు ఆస్తిపాస్తులు వ్యాపార భవిష్యత్తు వంటి అంశాలతో పాటు వారు వాయిదాలను చెల్లిస్తారా లేదా అన్న అంశాలను లోతుగా ఆరాధిస్తున్నారు సమర్థంగా అమలు చేయలే గాని దేశాన్ని పట్టిపేడుస్తున్న పేదరికం నిరుద్యోగం వంటి దీర్ఘకాల సమస్యలకు ముద్రా యోజన మేటి పరిష్కారం చూపగలదు మొత్తం రుణాల్లో నాలుగింట మూడంతులు శిశు రుణాలే ఉంటున్నాయి ఈ లబ్ధిదారుల్లో అత్యధిక వాటా మహిళలదే ముద్రా పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందిన పది రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు బీహార్ కర్ణాటక గుజరాత్ ఒడిశా మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్రలు ఉన్నాయి ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు ఏటా చివరి రెండు మూడు స్థానాల్లోనే ఉంటున్నట్లు చెబుతున్నారు లబ్ధిదారుల సంఖ్యను నిర్ణయించేందుకు రాష్ట్ర జనాభా నిరుద్యోగుల సంఖ్య అందుబాటులో ఉన్న బ్యాంకులు బ్యాంక్ మేనేజర్ల సాకారం ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆసక్తి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ముద్రా రుణాలు అంతెంత మాత్రంగానే అందుతున్నాయి కోవిడ్ అంతర్జాతీయ పరిణామాలతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి కోలుకున్న ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించడానికి ఈ రుణాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి ముద్రా యోజన కింద పారిశ్రామిక మేత్తలకు దండగా నిలుస్తుండటంతో పాటు నిరుద్యోగ సమస్యలకు కొంతమేర పరిష్కారం చూపుతుంది రుణాల మంజూరులో ప్రగతి కనిపిస్తున్న పథకం అమల్లో పలు సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం బ్యాంకుల మధ్య సమన్వయం లోపిస్తుంది చాలామంది బ్యాంక్ మేనేజర్లు అతి జాగ్రత్తకు పోతున్నారు యాభై వేలలోపు ఉండే శిశు రుణాలకు సైతం పూచీకత్తు అడగడం పదే పదే దరఖాస్తుదారులను తెప్పించుకోవడం చేస్తున్నారు ఇప్పటికే రాని బాకీలతో సతమతమవుతున్న బ్యాంకులు సులభ రుణాలను అందించడం వల్ల నిరార్థక ఆస్తుల మరింతగా పేరుకుపోతున్నాయన్న ఆందోళన బ్యాంకింగ్ వర్గాల్లో ఉంది